యాక్షన్ హాయ్ వ్యూవర్స్ యూత్ క్యాంపస్ కోసం క్యూటీవీ ద్వారా మిమ్మల్ని అందర్నీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఒక విచిత్రమైన టాపిక్ తో కేవలం మగవాళ్ళని మాత్రమే నేను కలుసుకోబోతున్నాను ఏ టాపిక్ తెలుసుకోవాలనుకుంటున్నారా బ్యూటిఫుల్ అదేనండి అందం అందం అని చెప్పిన వెంటనే మీ అందరి మనసుల్లో చాలా కలర్ఫుల్ థాట్స్ అన్ని వచ్చుంటాయే ఓకే ఓకే ఆ అందం దేనికి సంబంధించింది శరీరానికి సంబంధించినా లేక మనసుకు సంబంధించినా అయ్యయ్యో దీనికి ఆన్సర్ నా దగ్గర లేదండి నేను మిమ్మల్ని అడగబోతున్నాను కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ మీరందరూ ఖచ్చితంగా మీ హైస్కూల్ డేస్ లో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూస్తుంటారు తను చదువుకున్న అమ్మాయా చదువుకోలేదా డబ్బు ఉన్నదా లేనిదా ఎర్రగా ఉందా నల్లగా ఉందా అన్న విషయాలతో మీకు సంబంధం లేదు కానీ ఇప్పటికీ కూడా ఆవిడనే మీ కంటికి మనసుకి అందమైన అమ్మాయిగా భావిస్తారు కరెక్టా సరేనండి చాలా సేపటి నుంచి నేనే లొడలొడమని మాట్లాడడం కంటే మన ప్రేక్షకుల దగ్గర వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకుందాం రండి కట్ ఇట్ నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ అక్కయ్యే చాలా అందంగా ఉంటుంది ఆవిడ్ని చూడడానికే నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను కానీ నా ఫ్రెండ్ వాడితో కలిసి చదువుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు నా ప్రేమ గురించి ఆవిడికి చెప్పలేకపోయినా ఇప్పటికీ ఆవిడే నా ఆరాధ్య దేవత ఆవిడ నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ లెసన్ చెప్పిన ప్రమీల మేడమే ఆవిడ పోయం చెబుతున్నప్పుడు బోర్డు వైపు తిరిగి గ్రామర్ రాస్తున్నప్పుడు అంతెందుకు నా పక్కకు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆవిడేనండి చాలా అందంగా కనిపించేది యాక్షన్ అందమా కట్ కట్ అనుష్క వెంజే అప్పట్లో ఇప్పుడున్న ఛానల్స్ ఏవి లేవండి ఓన్లీ దూరదర్శన్ మాత్రమే అప్పట్లో ప్రతి వారం చిత్రలహరి చూడటానికి మైలి మేడం వచ్చేవారండి ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం ఎంతో అందంగా ఉండేవారు భలే చెప్తున్నారు సార్ ఒక్క నిమిషం జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు చెప్తారా సార్ 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 చెప్పండి సార్ నో కామెంట్స్ జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు కాస్త చెప్పండి సార్ 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 చెప్పండి సార్ నో కామెంట్స్ ఈ మాట నేను ఊరికే అన్నాను కానీ నిజంగా నా మనసులో ఒక అందమైన అమ్మాయి ఉంది చెన్నైలో చదువుకుంటున్న నేను సమ్మర్ వెకేషన్స్ లో మా ఊరు వచ్చినప్పుడే ఆ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూశాను అప్పుడు నా వయసు 18 ఏళ్ళు అందానికి అర్థం చెప్పాలంటే అది జెనిఫరే అని చెప్పాలి అవును అదే తన పేరు మా ఇద్దరు పేర్లు పక్కపక్కన ఉంటే ఎలా ఉంటుందని కలలు కనేవాణ్ణి కార్తీక్ జెనిఫర్ జెనిఫర్ కార్తీక్ అలా పలికినప్పుడే కాదు ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది నే పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది కొట్లు తిట్లు అగచాట్లు బెరసి మా నాన్న ఇది నా బంగారు చెల్లి అమ్మా క్యాసరి మాడిపోతుంది నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని ఏ నేను ఇంకా తాగమే లేదు ముందు తాగండి లేక చదవండి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు ఏంటి దీని స్టైలే మారిపోయింది మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్కి వెళ్ళి అరటాకులు తీసుకురండి ఏంటి ఏయ్ ఏ విఐపి వస్తున్నాడని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు మన అబ్బాయి వస్తున్నాడండి కార్తికే కదా వచ్చేది ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు ఎవరు అనుకుంటున్నారా నేనే చిన్న వయసులో చదువు చదువు అని మొత్తుకున్నా చదవలేదు ఇప్పుడు మార్కులు లిస్ట్ చూసావా ఎందుకండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు మనకున్నది ఒకగాని ఒక కొడుకు ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెడగొడుతుంది నిన్ను హాస్టల్ లో చేర్పిస్తాను అక్కడే ఉండి చదువు అప్పుడుగా నీకు బుద్ధి రాదు ఎప్పుడు తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మారు మోగుతున్నాయి అమ్మా అన్నయ్య వచ్చేసాడే ఏమిట్రా ఇలా చిక్కిపోయా కామెడీ చేకమ్మా లావైతేనే కదా చిక్కుపోడానికి చి నోర్మీరా సరే నీకు ఇష్టమని కేసరి చేశాను తీసుకురమ్మంటావా ఇదిగో అమ్మా ఏంటి ఫిట్టింగ్ ఎలా ఉన్నావు బాగున్నానరా ఇది నీకే థాంక్స్ రా రే కార్తీక్ బాగా తిను కేసరి సూపర్ గా ఉందమ్మా ఏంటి చంటోడు తినిపిస్తున్నావా ఏంట్రా ఎలా ఉన్నావు బాగున్నాను అన్న ఏంటి బాగున్నాను
ఎగ్జామ్స్ ఎలా రాసావు? బానే రాసాను అన్న. ఏంటి? పాస్ అవుతాను అన్న, మంచి మార్కులు వస్తాను అన్న, అన్న యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి వచ్చి రాగానే దండకు మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు, అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే. ఏమిట్రా ఇది? ఫ్యాషన్ అన్న. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5000 ఫీజు కట్టాను. ముందు ఆ దుట్టును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళు. సరేనా? తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయిన సార్ వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఎంత చండాలంగా ఎక్కడ తెచ్చుకోనొచ్చా? ఎవడ శాతకానోడు చేసి ఉంటాడు. అందుకే ఆంధ్ర చేతుల్లోనూ తలెట్టేయకూడదు. ఆ వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెనిఫర్ ని చూడాలి. ఏంటి నీ మొహాన చూస్తుందా? వెళ్ళు. తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనిఫర్ వచ్చే టైం అయింది. ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో సికారుకెళ్ళే ఓ చిన్న దాన ఒరే మామా, కారు నిజంగా చాలా లక్కీ ఫెయిల్యూరా. అవునవును. అవును రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే అవి ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది, కానీ ఎక్కగలవా? అందరినీ ఓడిస్తున్న జెనిఫర్ గురించి నేను తెలుసుకోవాలి. అసలు జెనిఫర్ అంటే ఎవరు? మూతి మీద మూడు ఎంటుకలు కూడా రాలేదు, జెనిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా.